ఈరోజు చందమామ ఇరవై ఒకటవ సంచిక మార్చ్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోని నాలుగవ కథ పాపిష్ఠి ముఖాలు ఇది మూడవ భాగము మొదటి రెండు భాగాలు వినేని వాళ్ళుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వినయండి రుడ్డి వాళ్ళు ఈ విధంగా చెప్పసాగారు ఇటు దక్షిణంగా కొంత దూరం పోతే ఒక పెద్ద సరస్సు కనిపిస్తుంది దానికి కొంచెం దూరంలో ఒక మేడలో ముగ్గురు యక్షకన్యలు ఉంటారు వాళ్ళు రాత్రిళ్ళు ఇంద్రలోకం నుంచి వచ్చి ఆ సరస్సులో స్నానం చేసి ఆ రాత్రల్లా అక్కడి మేడలో నిద్రపోయి తెల్లవారేలోగా దేవలోకం చేరుకుంటారు మీరు మూడు తల రాక్షసుని చంపడానికి ముఖ్యంగా మూడు వస్తువులు కావాలి అవేమిటంటే ఒక మాయ సంచి వంకర కత్తి మాయ కిరీటం ఇవి మూడు ఆ యక్షనుల దగ్గర ఉంటాయి ఆ యక్షకన్యలు నిద్రపోయే ముందు తమ నెత్తిన ఉన్న కిరీటాలని అక్కడి గోడలకి తగిలించి పడుకుంటారు ఆ కిరీటాలను తిరిగి తలలకు పెట్టుకుంటేనే కానీ వాళ్ళు దేవలోకం చేరలేరు అందుకని మీరు ఎలాగైనా వాళ్ళ కిరీటాలని కాజేశారంటే మీకు ఆ మూడు వస్తువులు ఇస్తారు వాటితో ఆ మూడు తల రాక్షసుని తేలికగా చంపవచ్చును సరే బాగానే ఉంది మీ గుడ్డును మళ్ళీ మీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను తీసుకోండి అని వృద్ధుడు ధీరవర్ముడు గుడ్డును వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టి ఒక్కసారిగా మళ్ళీ గాల్లోకి ఎగిరిపోయారు గుడ్డివాళ్ళు చెప్పిన గుర్తులను బట్టి పోగా పోగా ఒక పెద్ద తోట అందులో ఒక సరస్సు ఆ సరస్సు చుట్టూ చలవరాతితో కట్టబడిన ఒక పెద్ద మేడ కనిపించినాయి మేడలో మూడు హంసతూలికా తల్పాల మీద ముగ్గురు యక్షకన్యలు గాఢ నిద్రపోతున్నారు అప్పుడప్పుడే తెల్లవారబోతుంది మరి కొంచెం సేపట్లో వాళ్ళు లేచి మళ్ళీ తమ తమ కిరీటాలు పెట్టుకుని దేవలోకం చేరుకుంటారు ఇక అట్టే ఆలస్యం చేస్తే లాభం లేదు అందుచేత వృద్ధుడు ధీరవర్ముణ్ణి త్వరగా పోయి వాళ్ళ కిరీటాలు ఎత్తుకు రమ్మన్నాడు ధీరవర్ముడు కూడా అలాగే అడుగులో అడుగు వేసుకుంటూ ఏమాత్రం శబ్దమో చేయకుండా ఎంతో జాగ్రత్తగా వెళ్ళి కిరీటాలను ఎత్తుకొచ్చాడు అయితే వాళ్ళకు కావాల్సింది ఆ కిరీటాలు కాదు కదా అందుచేత ఆ మూడు కిరీటాలు జాగ్రత్తగా తమ దగ్గర ఉంచుకొని ఆనందంగా పాటలు పాడటం మొదలెట్టారు ఈ గందరగోళం చెవిన పడగానే ఆ యక్షకన్యలు ముగ్గురు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చున్నారు తమ కిరీటాల కోసం చూసుకున్నారు కనిపించలేదు గాబరాగా అటు ఇటు చూశారు సరస్సు ఒడ్డున వృద్ధుడు ధీరవర్ముడు ఆడుతూ పాడుతూ ఉండటం వారికి కనిపించింది వాళ్ళ దగ్గర తమ కిరీటాలు ఉండటం చూసేసరికి యక్షకన్యలకు పట్టరాని కోపం వచ్చింది ఒక్క పరుగున వృద్ధుడు ధీరవర్ముడు ఉన్న చోటికి వచ్చారు కానీ వీళ్ళు అంత తేలికగా చిక్కుతారా వాళ్ళని దాదాపు దగ్గరికి రానిచ్చి ఇద్దరు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోయి అక్కడి నుంచి వాళ్లకు కిరీటాలు చూపించి ఏడిపించడం మొదలెట్టారు యక్షిణలకు ఏమి చేయాలో తోచలేదు కిరీటాలు లేనిదే వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు అందుచేత మా కిరీటాలు మాకు ఇవ్వండి అని ఎంతో బ్రతిమాలకోసాగారు అప్పుడు వృద్ధుడు ఇలా చెప్పాడు అలాగే ఇస్తాను కానీ వాటికి బదులుగా మీరు మాకు మూడు వస్తువులు ఇవ్వాలి అవి మీరు ఇచ్చే వరకు మీ కిరీటాలు తిరిగి ఇవ్వను సరే అలాగే ఇస్తాము అవేవో చెప్పు అన్నారు ముగ్గురేక్షణలు ఒక్కసారి అప్పుడు వృద్ధుడు గ్రుడ్డివాళ్ళు చెప్పిన సంచి కత్తి కిరీటము కావాలని కోరాడు సరే అని మొదటి యక్షిని వెళ్ళి ఒక సంచి తెచ్చింది అది జింక చర్మంతో చేయబడిన చిన్న మనీ పర్సు లాంటిది దాని మీద అక్కడక్కడ బంగారు పూలు కొట్టి ఉన్నాయి రెండో యక్షిని వెళ్ళి ఒక పొడుగాటి కత్తి తెచ్చి ఇచ్చింది అది తలతలా మెరుస్తూ చాలా పదునుగా ఉంది మూడో యక్షిని వెళ్ళి ఒక ఉక్కు కిరీటం తెచ్చింది ఈ మూడిటిని ఒక్క చోట ఉంచి యక్షినులు వృద్ధుడిని ఇక దిగిరావయ్యా మహానుభావ నీవు కోరిన మూడు వస్తువులు ఇవిగో ఇవి తీసుకొని మా కిరీటాలు మాకిచ్చి నీ దారిన నువ్వుపో అన్నారు సరేనని వృద్ధుడు ధీరవర్ముడు ఆ మూడు వస్తువులను తీసుకొని వాళ్ళ కిరీటాలు వాళ్ళకిచ్చి తిరిగి రివ్వున గాలిలో తేలిపోసాగారు బ్రతుకు జీవడా అని మనల్ని ఇంతటితో వదిలిపెట్టాడు కానీ ఆ కిరీటాలే తీసుకుపోయి ఉంటే మళ్ళీ మనకు దేవలోక ప్రాప్తి ఉండేదే కాదు అని యక్షిణులు అక్కడ నిలవకుండా తమ తమ కిరీటాలు పెట్టుకొని దేవలోకానికి బయలుదేరిపోయారు అప్పటికి బాగా తెల్లవారింది ధీరవర్ముడు వృద్ధుడు మళ్ళీ భూమి మీదకి దిగి ఒకచోట కాసేపు విశ్రాంతి తీసుకుందామని కూర్చున్నారు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన తర్వాత ఇంతవరకు తిండి అంటూ లేదు గనక ధీరవర్ముడికి తగని ఆకలి వేస్తోంది చుట్టూ చూశాడు ఏమీ కనిపించలేదు నోరు తెరిచి వృద్ధుణ్ణి అడిగాడు ఆకలి తీరే మార్గం చెప్పమని ఇది విని వృద్ధుడు పకపకా నవ్వసాగాడు ధీరవర్ముడికి ఎక్కలేని కోపం వచ్చింది నాకు ఆకలి మండిపోతుందంటే నీకు నవ్వుగా ఉందా రెక్కల చెప్పులు తొడుక్కొని నన్ను మొదట మూసగించి గాలిలో గొప్పగా ఏరినట్లుగానే ఆకలి కాకుండా ఉండేందుకు నువ్వేమైనా మందు తిన్నావేమి అని అన్నాడు రోషంగా అదిగదిగో గదిగో ఇంత కష్టపడి మనం సంపాదించిన మూడు వస్తువులు ఎందుకనుకున్నావు వాటిని గురించి అడిగి తెలుసుకోకుండా ఆకలో ఆకలో అని నువ్వు గోల పెట్టేసరికి నాకు నవ్వొచ్చింది ఎందుచేతనంటే ఆకలి తీర్చేందుకే మనం ఆ సంచి కోరింది అది మన దగ్గర ఉన్నంతకాలం మనకు ఆకలి భయం అక్కర్లేదు అని చెబుతూ తన దగ్గర ఉన్న ఆ సంచిని మూతి విప్పి బోర్లించాడు సంచి బోర్లించగానే దాంట్లో నుంచి రకరకాల పళ్ళు రాసాగినాయి ఇక చాలు ఈ పూటకి అని ధీరవర్ముడు అనేసరికి వృద్ధుడు సంచి మూతి తెరిచే ఉంచాడు తర్వాత మళ్ళీ దాని మూతి బిగించి తన దగ్గర భద్రంగా దాచి ఉంచాడు సంచిలోంచి వచ్చిన పళ్ళు అవి కడుపు నిండా తిని ధీరవర్ముడు హమ్మయ్యా ఇక రెండు రోజుల వరకు ఏమీ తిండక్కర్లేదు అన్నాడు తర్వాత వృద్ధుడు యక్షిణలిచ్చిన కత్తిని ధీరవర్ముడికి ఇచ్చి అంతకు ముందు అతని వద్ద ఉన్న కత్తిని విసిరిపారేశాడు తర్వాత కిరీటం చూపి ఈ కిరీటాన్ని నీ నెత్తిన పెడతాను భలే గమ్మత జరుగుతుంది చూడు అంటూ ఆ మాయ కిరీటాన్ని ధీరవర్ముడి నెత్తిన పెట్టాడు కిరీటం నెత్తిన పెట్టగానే ధీరవర్ముడు ఒక్కసారిగా మాయమైనాడు ఒక్క కిరీటం మాత్రమే వృద్ధుడి పక్కన గాలిలో నిలిచింది ఇప్పుడు ఎక్కడున్నావు మనవడా అని అడిగాడు వృద్ధుడు ఎక్కడేమిటి ఎప్పట్లాగా నీ ప్రక్కనే ఉన్నాను అని బదులు చెప్పాడు ధీరవర్ముడు నేను నీకు ఎప్పట్లాగా కనిపిస్తున్నానా అని అడిగాడు వృద్ధుడు ఆ బానే కనిపిస్తున్నావు నేను కనిపించడం లేదా ఏమిటి అని ఆశ్చర్యంగా అడిగాడు ధీరవర్ముడు లేదు నీ తలకు నేను పెట్టిన కిరీటం మాత్రమే గాలిలో నిలిచి కనిపిస్తుంది ఇదే విధంగా ఆ రాక్షసుని చంపబోయేటప్పుడు నువ్వు వాడిని చూడగలుగుతావు కానీ నువ్వు ఎక్కడ ఉన్నావో వాడు కనుక్కోలేడు మరి చూసావా యక్షిణులు ఇచ్చిన మూడు వస్తువులు మనకెంత ఉపయోగపడ్డాయో అని చెప్పి మళ్ళీ బయలుదేరారు ఆ తర్వాత ఏం జరిగింది ఆ మూడు తల రాక్షసుని ఎలా చంపారో వచ్చే సంచుకలో చూద్దాం